గంభీరావుపేట మండల కేంద్రంలో బాలరాజు అనే రైతును బీబీపేట బాలచందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్త దుర్భాషలాడడంతో వివాదానికి దారితీసింది. తప్పు తెలుసుకున్న బాలచందర్ దుర్భాషలాడడం తప్పేనని తాను ఓ రైతునేనని చెప్పి క్షమాపణ కోరడంతో వివాదం సర్దుమణిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మలారెడ్డిపేట ప్రజాప్రతినిధులకు రైతులందరికీ నాకు నమస్కారం. మొన్న రెండు రోజుల క్రితం జరిగిన వాట్సాప్ గ్రూప్లో వచ్చిన విషయం ఏమనగా దాని నిందు గురించి మాట్లాడాలంటే అంతకు ఒక 5 నిమిషాల ముందు ఫేస్‌బుక్ లో ఒకటి కేసీఆర్ గారిని విమర్శించే ఫోటోలు పెట్టి దాని విషయం చూసిన తర్వాత ఇది నాకు ఈ మెసేజ్ కనబడింది. ఇల్ల పోయి వీడియో రైతుది రైతు ఆవేదన వ్యక్తం చేసి నాకు కనబడింది. దానిపైన నేను ఏదో అలా మాట్లాడడం జరిగింది కానీ రైతుని ఉద్దేశించి మాట్లాడలేను. అలా కేసీఆర్ గారిని విమర్శించే వేరే ఉంటే అదే అభిప్రాయ నాకు బాధ అనిపించి దీని మీద నేను ఆవేశంగా మాట్లాడినా. తర్వాత నేను కూడా డిలే చేసిన కానీ మళ్ళీ అది బయటకు వచ్చింది. ఇది నేను రైతును ఉద్దేశించి అనలే బాలరాజ్ అన్న, మిమ్మల్ని రైతును మిమ్మల్ని కదా ఏ రైతు, మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినామన్న. నేను 2 ఎకరాల పొలం నాటేసుకున్నా, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మిమ్మల్ని కానీ రైతులను కానీ నేను ఉద్దేశించి మాట్లాడలే ఇక్కడ. ఎందుకంటే అది నేను రైతు కేసీఆర్ గారిని అట్లా విమర్శించారు, అట్లా ఫోటోలు పెట్టారు కాబట్టి నా జర నేను వేరే దానికి గురయ్యి అట్లా మాట్లాడడం జరిగింది. మీకు రైతులకు రైతులందరికీ అలా మాట్లాడే తప్పనిపిస్తే నన్ను క్షమించుకోరి. ఇక మరి రైతులందరికీ ఒకటి అందరికీ నాకు నమస్కారం. దీని మీద నేను చెప్తున్న ఒకటి చిన్న ఏంటంటే వెళ్ళి నేను ఏదో ఆ ఉద్దేశపూర్వంగా మాత్రం రైతుల గురించి ఎటువంటిగా నేను కూడా మస్తు హెల్ప్ చేస్తున్నా రైతులకు. మా ఊర్లో ఎవరన్నా తెలుసుకోండి మీరు విలేజ్లో ఎక్కడైనా మా విలేజ్లో, కానీ మీరు ఇట్టిది అంటే అది సరే మీకు పొరపాటు అయిందని చెప్తున్నా. ఇక మళ్ళీ సరే అలా జరగకుండా చూసుకుంటాను మాట్లాడుతున్నా. బలరాజన్న నమస్తే. తమ్ముడు తెలివక ఏదో పొరపాటుగా మాట్లాడిండు, దాని గురించి మీరు పెద్ద అది జయపురి ఎందుకంటే ఆయన సారి చెప్పింది కాబట్టి ఏదో తెలిసో తెలియకునో జరిగిపోయింది. మళ్ళీ ఇంటర్నెట్ డిలీట్ చేసిండు, కాకపోతే ఏంటంటే కొంచెం ఆయనకు అర్థం కాలే ఏదో ఆవేశంగా చేసిండు. దాని గురించి పెద్ద రిస్క్ తీసుకోకూరి ఎందుకంటే క్షమాపణ చెప్పింది కాబట్టి మనం అందరం రైతులమే, మేము రైతులమే కాబట్టి ఏదో తెలిసి తెలియక జరిగిపోయిన దానికి కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎందుకంటే ప్రతి మనిషి ద్వారా తప్పు జరుగుతుంది, జరగదని కాదు, కాకపోతే ఆయన క్షమాపణ చెప్పింది కాబట్టి మీరు జర వదిలిపెట్టుర్రి, ఏమనుకోకూరి, ప్లీజ్ క్షమించు.